హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలో మీరు నోటిఫికేషన్గా పొందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి, అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం విజయనగరం జిల్లా చూసినట్లయితే విజయనగరం జిల్లా అంతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే నిగ్గారు. మన విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ మాత్రమే నిగ్గింది. అవి మనం ఏ నియోజకవర్గానికి ఎవరు నెగ్గారు, ఎంత మెజార్టీతో నెగ్గారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా చూసినట్లయితే శృంగవరపుకోట నుంచి కొడుబండి శ్రీనివాసరావు గారు నెగ్గారు. ప్రత్యర్థి మీద 11,365 ఓట్లతో నెగ్గారు. తర్వాత చూస్తే నెల్లిమర్ల నుంచి బడికొండ అప్పలనాయుడు గారు ప్రత్యర్థి మీద 28,051 ఓట్లతో మెజార్టీతో నెగ్గారు. తరువాత విజయనగరం మనం చూసినట్లయితే విజయనగరం నుంచి కోడగట్ల వీరభద్రస్వామి గారు 6,417 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. తర్వాత చూస్తే పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు గారు గెలుపొందారు. ఈయన ప్రత్యర్థి మీద 24,199 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. తర్వాత మనం చూసినట్లయితే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు ప్రత్యర్థి మీద 26,498 ఓట్లతో నెగ్గారు. తర్వాత మనం చూసినట్లయితే కురూపం నుంచి పాముల పుష్పశ్రీవాణి గారు నెగ్గారు. ఈవిడ ప్రత్యర్థి మీద 26,602 ఓట్లతో నెగ్గారు. తర్వాత చూస్తే బొబ్బిలి చంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు ప్రత్యర్థి మీద 8,352 ఓట్లతో నెగ్గారు. తర్వాత మనం చూస్తే గజపతి నగరం నుంచి బొత్స అప్పలనరసయ్య గారు ప్రత్యర్థి మీద 27,011 ఓట్లతో నెగ్గారు. తర్వాత లాస్ట్ నియోజకవర్గం మనం చూసినట్లయితే సాళ్ళూరు నియోజకవర్గం నుంచి పీడిక రాజన్నదొర గారు ప్రత్యర్థి మీద 20,029 ఓట్ల మెజార్టీతో నెగ్గి విజయనగరం అంతా 9 నియోజకవర్గాలు క్లీన్షిప్గా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే నెగ్గింది. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.